లిండి, ఇది నీకు నయం చేసే మందు కాదు. నీకున్నది నయం చేయడానికి మనకున్నది ఇదొక్కటే మార్గం. నాకు చిన్న ప్రాబ్లం ఉంది, ఇట్టి కోపం వచ్చేస్తుంది. అంతకంటే ఓ మెట్ ఎక్కువే ప్రమాదకరం. నేను వోల్టేజ్ని పెంచాను, కానీ మనిషి శరీరం కొంతవరకు మాత్రమే తట్టుకోగలదు. హలో, నేను డిటెక్టివ్ వికేషన్ మాట్లాడుతున్నాను. నీ బాయ్ ఫ్రెండ్ ఏదో తప్పుడు బిజినెస్ లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇది ఎవరు చేశారో నాకు తెలియాలి. ఇది వన్ వే మాత్రమే, ఒకసారి లోపలికి వెళితే బయటికి రాలేవు. ఏం చెయ్యాలో అది చెయ్యి. నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇన్నేళ్ళు కష్టపడ్డావు కదా లేండి. నీ కోపంతో నువ్వేం చేయగలవో నీ కళ్ళారా నువ్వు చూసా. అబ్బా, ఇప్పుడు ఏమంటావు? నేను నలుగురు చేతులు ఎరక్కొట్టి మొహం పగలు కొట్టి పలు రాలు కొడితే కానీ నా దారికి రారా? అయితే అలాగే కానిద్దాం. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, నీ వల్ల ఎవరికి ఏమీ కాకూడదు. ఆహా, ఇంతవరకు చేసావా? అయినా ఈ ముసల్లా కొడుకులందరూ అమ్మాయిలు ఎందుకైతే తక్కువ అంచనా వేస్తారు? తెలివి తక్కువగా అతని కోసం వెళ్లకు. అవునరా, నాకంటే పిచ్చి ముదిరిందాన్ని ఎక్కడ చూసుండవు.